हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी। वेलकम बैक टू अवर चैनल। लक्ष्मीं क्षीर समुद्र राजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैकदीपांकुरां श्रीमन्मंदकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गंगाधरं त्वां त्रैलोक्यकुटुंबिनीं सरसिजां वंदे मुकुंदप्रियां लक्ष्मीनारायण गोविंदा गोविंदा। फ्रेंड्स, श्रावणमासं राबोतुंदी कदंडी। अम्मवारिनि स्वामिवारिनि अलंकरिंचेंदुकु मुंदुगाने अन्नी इला सिद्धं चेसेसामंडी। चूडंडी, इक्कड चंद्रप्रभ सूर्यप्रभ अम्मवारिकि चक्कगा जड बिळ्ळलंडि इवन्नी, अलागे नामालु శంకు చక్రము స్వామివారి పాదాలు ఇలా అన్ని అమ్మవారికి తాళిబొట్లు అన్ని సిద్ధం చేసి ఉంచారు। పాదాలకి తొడుగులు అలాగే కిరీటాలండి, కిరీటాలు ప్లెయిన్ వి అలాగే స్టోన్స్ ఉన్నవి రెండు రకాలు తెప్పించేశారు। స్వామివారిని అమ్మవారిని చక్కగా ఈ శ్రావణ మాసంలో నిండుగా అలంకరించేందుకు ఇవన్నీ తీసుకొని ముందుగానే తీసుకొచ్చి అవన్నీ సూట్ అయినాయా లేదా అని చూస్తున్నాము। చక్కగా ఉన్నాయండి। మీకు ఇందులో ఏ నచ్చని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి। ఇక్కడ చూపిస్తాను, చూడండి। రాములు వారండి, మన రాములు వారు సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది। తిరుపతిలో ఉన్న తిరుపతిలో ఉపాధ్యాయ నగర్లో ఉన్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్। స్వామివారి దర్శనం ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్। ఇదిగోండి సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారండి। ఇక్కడ పక్కన ఉచ్చ విగ్రహాలు ఉన్నాయి। ఈ ఉచ్చ విగ్రహాలకి ఈ శ్రావణ మాసం నాలుగు వారాలు ఉదయము అభిషేకాలు సాయంత్రము ఊంజల్ సేవ ఉంటాయండి। ఊంజల్ సేవలో సాయంత్రం పూట అమ్మవారిని స్వామివారిని చక్కగా అలంకరించి పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి। మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్నా సరే చక్కగా ఈ టెంపుల్ కు ఒక్కసారి వచ్చారంటే మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుందండి। గుడి కూడా రాములవారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది। ఆంజనేయ స్వామి వారికి చుట్టూ తిరగడానికి ఏ గుళ్ళో కూడా అంత ప్లేస్ ఉండదండి। ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు చక్కగా జరుగుతూ ఉంటాయి। ఉదయం సాయంత్రం భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు। ఒకసారి అలంకరించి చూశారు కరెక్ట్గా సరిపోయినాయా లేదా అని, చాలా చక్కగా కుదిరినాయండి। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయట గుడికి కొంచెం బయట పక్కనే అండి సాయంత్రం పూట ఊంజల్ సేవకి కొత్తగా ఉయ్యలు కూడా స్టార్ట్ చేశారు। ఉయ్యలు ఎంత చక్కగా కుదిరిందంటే అసలు చాలా బాగా కుదిరిందండి, చూస్తేనే మీకు తెలుస్తుంది ఆ ఫినిషింగ్ కానీ ఆ లుక్ కానీ ఎంత అందంగా కుదిరిందో। చైన్లు అవి తీసుకొచ్చి ఒకసారి పెట్టి చూశారు, చాలా చక్కగా కుదిరింది, మంచిగా ఉందండి। ఈ సేవలో పాల్గొంటే మీకు నేను వీడియో చేసి చూపిస్తాను, ఊంజల్ సేవ అప్పుడు కూడా మీకు వీడియో పెడతాను, మీరే తరించిపోతారండి। చాలా అందంగా ఉంది, విడిగా మన ఫోన్లో చూసే కన్నా వీడియోలో చూసే కన్నా విడిగా చూస్తే రెండు గన్నులు చాలు, వీలు కూడా చక్కగా కుదిరింది। ఇలాంటివి అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన రాజేశ్వరి వ్లాగ్స్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్। అమ్మవారిని రాములవారిని సీతమ్మ తల్లిని అలంకరించినాక మళ్ళీ వీడియో పెడతాను। బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం। నమస్తే।